Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విలేకరుల సమావేశంలో మా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు మాట్లాడుతూ నాలుగు అంశాల మీద అతను కామెంట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వారు లేవనెత్తినటువంటి అంశాలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాపై ఉందని భావిస్తున్నాను. ముందుగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సమస్యలు, ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, రాజమండ్రిలో జరిగినటువంటి శిరోమండనం ఘటన కానీ, చీరార్లో జరిగినటువంటి కిరణ్ అనే యువకుడి యొక్క హత్యోదంతం కానీ, తర్వాత మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ అంశం కానీ, మూడు అంశాల మీద కూడా మాట్లాడినప్పుడు మేము కూడా భావించాం చాలా బాగా చక్కగా మాట్లాడారు. మూడు అంశాల మీద మేము గతంలోనే చెప్పాం, గత చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఈరోజు మా నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినంత స్పీడ్గా గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా సంఘటనలు జరిగాయని నేను డైరెక్ట్గా హర్ష్ కుమార్ని అడుగుతున్నాను. సంఘటన జరిగిన 24 గంటల్లో రెండు సంఘటనల్లో నిందితులు పోలీసు వాళ్ళని కూడా చూడకుండా, ప్రభుత్వ ఉద్యోగాలను కూడా చూడకుండా, వాళ్ళని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్టాలు, అత్యాచార చట్టం, అదేవిధంగా 302 చట్టం అన్ని చట్టాల్లో పెట్టి ఇద్దరినే కూడా జైలుకి పంపించిన సంఘటన ఒకసారి హర్ష్ కుమార్ గారు గుర్తు చేస్తున్నాను. అంతకంటే ఏ ప్రభుత్వం ఏం చేయగలదు? ఎంత తొందరగా మేము స్పందించామో, ఏ విధంగా మేము చర్యలు తీసుకున్నామో దాన్ని బట్టే రాబోయే రోజుల్లో ఏ పోలీస్ అధికారి కానీ, ఏ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎంతటి ఉన్నత అధికారి అయినా కూడా ఎస్సీ ఎస్టీల పట్ల ఆ విధంగా ప్రవర్తించడానికే భయపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇవాళ జైలుకి పంపించి ఇవాళ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాదు, మైనర్ బాలిక అత్యాచారం విషయంలో మూడు సంఘటనల మీద కూడా మా ప్రభుత్వం వెంటనే స్పందించింది. అత్యాచార విషయంలో 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కనీసం దిశ చట్టం కూడా దీనికి వర్తింప చేయలేదని అడిగారు. పాపం హర్ష్ కుమార్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. దిశ చట్టం అనేది చట్టం చేసి ఆ చట్ట ఆమోదం కోసం రాష్ట్రపతి గారికి పంపించాం. రాష్ట్రపతి గారి నుంచి ఆమోదం మాత్రం వచ్చిన తర్వాత మాత్రమే దిశ చట్టం అఫీషియల్గా మేము నమోదు చేసే అవకాశం ఉంది. తప్ప దిశ చట్టాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అమలు చేసే విషయం లేదని చెప్పి హర్ష్ కుమార్ గారు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, ఆయన దళితులన్న సమస్యల్ని, దళిత సమస్యల మీద మాట్లాడుంటే ఇంకో 10 నిమిషాలు మేము హర్షించవాళ్ళం. కానీ ఆయనతోటి దళిత సమస్య పక్క పెట్టాడు, వెంటనే తన అసలు అజెండా బయటతీశాడు. ఏమంటాడంటే నా మీద విమర్శలు చేశాడు, నా మీద ఏ విధమైన విమర్శలు చేయడానికి అతను సరిపోలేదు. ఏమన్నాడంటే అంబేద్కర్ స్టాట్యూ పెడతానన్నానంట, కోర్టు స్టే వల్ల ఆగిపోయినంట. ఇదే విషయం ఆయన మాట్లాడాడు. అంబేద్కర్ విగ్రహాలకి కోనసీమ అంటేనే దళిత ఉద్యమాలకి పురిటిగట్ట. నేను చదువుకున్నప్పటి నుంచి దళిత ఉద్యమాల్లో పోరాటం చేసిన వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి శ్రీ బివి రమణయ్య గారు కానీ, పొలమూరు బాలకృష్ణ గారు కానీ, గుంటూరులో ఉన్నటువంటి శెట్టి కన్నమరాజ గారు కానీ, వీళ్ళందరితో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తిని. హర్ష్ కుమార్ అమలాపురం గురించి ఎప్పుడు తెలియదు. అమలాపురం పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు తప్ప, అది కూడా దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దయవల్ల 2 సార్లు ఎంపీ అయ్యాడు తప్ప, ఈ ఉద్యమాల గురించి, ఈ ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర కానీ, అమలాపురం చరిత్ర కానీ హర్ష్ కుమార్ గారు తెలియదని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, నా పేద చేసినటువంటి వ్యక్తిగత ఆరోపణలు అమలాపురం తెలుసుకుంటే, అంబేద్కర్ స్టాట్యూల్ని, ఎన్ని స్టాట్యూలకి విసురుపన్న వ్యక్తి షెల్టర్ వేసి అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళ, ఆ పేటలో ఉన్న కుర్రవాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా, పేపర్ చదువుకునే విధంగా, అందరికీ నీడగా, ఆ మహానేటికి నీడగా ఎన్ని విగ్రహాలను అభివృద్ధి చేశానో అమలాపురం వస్తే తెలుస్తుంది. హర్ష్ కుమార్ మాట్లాడితే దళితుల గురించి మాట్లాడతారు,
కేవలం దళితుల్ని మాస్క్ లాగా ఉపయోగించుకుంటాడు హర్షకుమార్. ఆ విషయం కోనసీమ ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి నీ మీద భ్రమలు తొలగిపోయాయని తెలియజేసుకుంటున్నాను. నువ్వు నిజంగా దళితుల సమస్య మీద మాట్లాడితే, దళితుడి గురించి మాట్లాడితే అమలాపురంలో నీకంట ముందు కుసుమ కృష్ణమూర్తి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. ఆయన ఒక కాంస్య విగ్రహాన్ని అమలాపురం నడిబొడ్డున బస్టాండ్ ఎదురుగా ప్రతిష్ఠిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఆ విగ్రహాన్ని తీసేసి చెత్తపుట్టలో వేస్తే, మున్సిపాలిటీ చెత్తపుట్టలు వేస్తే కనీసం నువ్వు స్పందించలేదే. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల నువ్వు పార్లమెంట్ సభ్యుడైతే ఏనాడైనా అమలాపురం నడిబొడ్డున అంబేద్కర్ స్టాట్యూని కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదన్నాను. నువ్వు దళితుల గురించి మాట్లాడతావా? దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? గత ఎన్నికల్లోనే నీ యొక్క ముసుగు తొలగి దళితులందరూ కూడా గ్రహించారు కాబట్టి నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పులు పాటి తరపున పోటీ చేస్తే కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోవాలి. నువ్వు ఇవాళ దళిత సమస్య మాడతావా? అమలాపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 3.5 లక్షల ఎస్సీ ఎస్సీ ఓట్లు ఉన్నాయి. 3.5 లక్షల మంది దళితులు ఓటు వినియోగించుకుంటే నీ కనీసం 10,000 మంది కూడా ఓటేయలేదే. అది నీ చరిత్ర. అంతేకాదు నీ కొడుకుని గన్నవరం అసెంబ్లీలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే నీ కొడుకు వచ్చిన ఓట్లు కేవలం 600 ఓట్లు. అంటే అది దళితులు నీ కుటుంబం పట్ల చూపించే అపేక్ష. ఇప్పటికైనా వాస్తవం గ్రహించు. మొసలి కన్నీరు కార్చొద్దు దళితుల మీద. దళితు గురించి మాట్లాడే నైతిక హక్కు హర్ష్ కుమార్కి లేదని తెలియజేసుకున్నాను. రా కమాండ్ డిబేట్ చేద్దాం దళితుల సమస్యల మీద. నీ హామీలో నువ్వేం చేసావు, మేమేం చేసాం, మా ప్రభుత్వం ఏం చేసింది అన్నది. ఈవేళ దళిత పక్షపాత ప్రభుత్వం మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుసుకున్నాను. ఈవేళ ఆయన ఒకరోజు ధర్నా చేస్తారంట. ఆ ధర్నాకి చంద్రబాబు నాయుడు గారు మద్దతు అడిగారు. ఈయన యొక్క ఎజెండా ఏంటంటే ఆయన 3 అంశం ఏం మాట్లాడాడు, అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. క్యాపిటల్ గురించి, 3 క్యాపిటల్ గురించి. అంటే మన స్పష్టంగా అర్థమవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అని. ఒక దళితులనే మాస్క్ కప్పుకుని ఈవేళ నువ్వు ముందుకు తెస్తున్నావు. అమరావతికి దళిత సమస్యలకు సంబంధం ఏంటని నేను అడుగుతున్నా. అమరావతిలో ఎల్లు చూడు ఎంతమంది దళితుల యొక్క అసైన్డ్ భూమిని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు ల్యాండ్ పూలింగ్ పేరు మీద. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో వాళ్ళ మంత్రులు ఎంత దళితుల్ని బెదిరించి వాళ్ళ యొక్క భూమిని కాజేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్తున్నా. అమరావతి గురించి మాట్లాడతావా, క్యాపిటల్ గురించి మాట్లాడతావా? నీ ఎజెండా ఏంటి? నిజంగా దళిత ఎజెండా అయితే దళిత సమస్యల మీద మాట్లాడి ఉంటే మేము నిజంగా మేము కూడా హర్షించేవాడు. ఓ ప్రభుత్వంలోనే మాట్లాడకపోయినా హర్ష్ కుమార్ మాట్లాడానని మేము అభినందించేవాళ్ళం. కానీ నువ్వు నీ యొక్క స్పెషల్ ఎజెండా ఏంటంటే అమరావతి గురించి మాట్లాడాలి, ఎన్నికల గురించి మాట్లాడాడు. మళ్ళీ ఒక్క జిల్లాలో నీ యొక్క శాసనసభ్యుని రాజీనామా చేయించు, ఎన్నికల గురించి మాట్లాడాడు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చిన మాటల్ని వల్లి వేశాడు హర్ష్ కుమార్ గారు. అంటే అతని స్పెషల్ ఎజెండా చంద్రబాబు నాయుడు గారు. నీ వెనకాల నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. మార్నింగ్ ఏమో ఆ ప్రసాద్ అన్న వ్యక్తి నక్సలైట్లో చేరతానో పర్మిషన్ ఇమ్మని చెప్పి రాష్ట్రపతికి లేఖ రాస్తారు. నక్సలైట్లో చేరడానికి రాష్ట్రపతి పర్మిషన్ అక్కర్లేదు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నువ్వైనా జాయిన్ అవ్వచ్చు. నక్సలైట్ అయిన ముద్ర పట్టిన తర్వాత పోలీసులు ఏం తీసుకోవాలో, చట్టం ఏం తీసుకోవాలో ఆ చర్య వాళ్ళు తీసుకుంటారు. లెటర్ వెనకాల కూడా ఈరోజు హర్ష్ కుమార్ గారు ఉన్నారు. సాయంత్రం అయినా ప్రెస్ మీట్ పెడతాడు. అంటే ఈ ప్రభుత్వాన్ని హరిజనుల నుంచి ఎస్సీల నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలో ఒక పావుగా పనిచేస్తున్నావు. అందుకనే నీకు ఈ దుస్థితి. నన్ను జోకర్ అంటావా? మంత్రిగా 10 నెలల కాలం మిగిలిగానే, నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నేను ఒక మంత్రిగా కొనసాగుతున్నాను. జోకర్ నువ్వా నేనా? నువ్వేం చేస్తున్నావు? గోళ్లు గిల్లుకుంటూ రాజమండ్రిలో కాలయాపం చేస్తున్నావు. నిన్ను పలకరించేవాడు లేడు. చంద్రబాబు నాయుడు మీద జీవితాంతం పోరాటం చేశానని చెప్పుకున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు తెలుగుదేశం పార్టీ కొండ వేసుకుని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంటే పార్లమెంట్ టికెట్ కదా కాదు కదా, కనీసం అసెంబ్లీ టికెట్ కూడా నీకు ఇవ్వలేదే. వారం రోజులకే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడి బయటకు వచ్చి మళ్ళీ కొత్త పార్టీలకి అనేక పార్టీలు నువ్వు ప్రయత్నించావు. ఏ ఒక్కరు కూడా నీకు టికెట్ ఇవ్వడం ముందు రాలేదే. అది నీ చరిత్ర, అది నీ ఎజెండా. ప్రజలు గ్రహించారు కాబట్టే, పార్టీలు గ్రహించారు కాబట్టే నీకు ఏ పార్టీ కూడా ఈవేళ శాసనసభ టికెట్ కానీ పార్లమెంట్ టికెట్ కానీ ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదని తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో, ఈ ముసుగు తొలగించుకో, దళితుల పక్షపాతన ముసు తొలగించుకో. ప్రజలు ఎప్పుడో నేను దళితుల పక్షపాతం కాదు, నువ్వు స్వార్థ రాజకీయాల కోసం, నీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఈవేళ
పార్టీల ఎజెండా మోస్తున్నావు, నువ్వు స్వార్థపరుడు, నువ్వు బ్లాక్ మెయిలర్. నీ చరిత్ర అది. వేళ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నీ చరిత్ర తెలుసు కాబట్టే నువ్వు ఈలోడు రాజమండ్రిలో ఒక జోకర్లాగా నువ్వున్నా తప్ప నేను కాదు. ఇవాళ అమలాపురం చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా ఎప్పుడు రాని మెజార్టీ, అత్యధిక మెజార్టీ ఇప్పటి వరకు 18,000 మెజార్టీ మెట్ల సత్యనారాయణరావు గారికి. ఈరోజు నేను 27,000 మెజార్టీతో నెగ్గి ప్రజాభిమానంతో ఈరోజు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నాను. నేను చేతకాని వాడినా, నేను జోకర్నా, జోకర్ నువ్వా నేనా? ఇవేళ రాజకీయ పార్టీల చేత, దళితుల చేత వెలివేయబడి జోకర్గా నువ్వున్నా తప్ప నేను కాదని తెలుసుకున్నాను.